నియోజకవర్గంలో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తుని నియోజకవర్గంలో గల మండల విజ్ఞాన నరుల కేంద్రాల నందు వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తుని మున్సిపల్ కోఆప్ సెన్స్ సభ్యులు ఏలూరు బాలు మాట్లాడుతూ, వికలాంగులు అనగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని, వీరు కూడా సాధారణ పిల్లల వల్ల అన్ని రంగాల్లో రాణించడానికి మనం అందరం తగిన ప్రోత్సాహం ఇచ్చి అండగా నిలవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా వీరికి ప్రత్యేక పరికరాలు ఉపకరణాలు అందించడం, అలాగే వారికి వారానికి ఒకసారి ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించడం కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తుని ఎంఈఓ పి గీతాదేవి మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. కోటనందూరు ఎంపీడీఓ ఆఫీసులో మండల అధ్యక్షులు శ్రీ లగుడు శ్రీనివాస్ చేతుల మీదుగా సుమారు 100 మంది వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఏపీఎం సూర్యకుమారి, మండల అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పిల్లల్ని పెంచడానికి ఏదైనా ఒక అవయవలోపంలో ఉన్న పిల్లల్ని పెంచడానికి చాలా తేడా ఉంది. ఆ మాతృమూర్తులు అందరికీ కూడా ముందుగా మనం నమస్కారాలు తెలియజేసుకోవాలి. అంటే ఎప్పుడు తల్లిదండ్రులు అందరికీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా సరే ఏదైతే బాగుంటుందో దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎక్కడైతే చిన్న లోపం ఉందో అది తల్లిదండ్రులకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల పైన ఎక్కువ మాస్టర్లు కూడా ఉంటుంది. ప్రతి సోమవారం మన ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఈ ఫిజియోథెరపీకి మీరందరూ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. అందులో కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా లోపాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళందరికీ కూడా మనకి గవర్నమెంట్ ప్రతి సోమవారం కూడా అంటే బయట చేయించుకుంటే చాలా ఖరీదు అయినటువంటి వైద్యము అది ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఇక్కడికి మమ్మల్ని పిలవగానే మాకు మనసులో ఒక మంచి భావన, అంటే దాన్ని ఎలాగ ఉదాహరించో నాకు తెలియట్లేదు. ఈ పిల్లల్ని కలుసుకోవడం గురించి ఏ పని ఉన్నా కూడా ఆపుకుని వెళ్ళాలి అన్నంత మనసుకి అనిపించే ప్రతి సంవత్సరం కూడా పిలిచిన కూడా ఏ పనులున్నా కూడా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. రాష్ట్రాలు కూడా ఇందాక వివరించడం జరిగింది. ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో కాల్ కోల్పోతే ఫస్ట్ వికలాంగురాలు అయినటువంటి తను ఎవరెస్ట్ ఎక్కేంత ఇది ఉందంటే జనరల్ గా మనం వింటూ ఉంటాం. మనకన్నా ఈ మెంటలీ ఆర్ ఫిజికల్లీ డిసేబుల్ పీపుల్ మనకంటే ఎక్కువ స్పీడ్ గా ఉంటారని చెప్పి మనం జనరల్ గా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ పిల్లలు ఏ రంగంలోని తక్కువ కాదని చెప్పి ప్రభుత్వాలు కూడా వాళ్ళకి తోడ్పాటును అందిస్తున్నాయి. క్రీడల పట్ల అయితేనేమి, విద్య పట్ల అయితేనేమి, వాళ్ళకి కూడా ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తున్నాయి. ఆ తోడ్పాటును అందించే దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ముందే ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నడవలేని పిల్లలకి ఎస్కార్ట్ ఎలిమెంట్స్ నెలకి 250 రూపాయలు చెప్పింది. అది కూడా తల్లిదండ్రుల అకౌంట్ లోకి 2500 ఇయర్లీ ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుందండి. అదే ఆడపిల్లలకు కూడా ఆ పాఠశాల పరిధిలో ఆవాస ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలకి, వికలాంగుల పిల్లలకి, ఆ స్కూల్కి వెళ్లే పిల్లలకి, తల్లిదండ్రుల సహకారంతో స్కూల్కి వెళ్లే పిల్లలకు కూడా 300 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్ లోకి వేయడం జరుగుతుందండి. ఇలాగే మనకి అనేక గవర్నమెంట్ అనేక కార్యక్రమాలు కూడా చేస్తుందండి. ఈ మధ్యలో గవర్నమెంట్